తెలంగాణ పేదల మనిషికి తగిన గౌరవం దక్కింది. తెలంగాణ పోరాట యోధుడిగా, పేదలు బడుగు వర్గాల నాయకుడిగా, కార్మిక నేతగా జాతీయ స్థాయికి ఎదిగిన కాకా వెంకటస్వామి విగ్రహం ట్యాంక్ బండ్పై ఏర్పాటైంది. కాకా జయంతి సందర్భంగా సాగర్ పార్కులో విగ్రహాన్ని ఆవిష్కరించారు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు. ఈ సందర్భంగా వెంకటస్వామి జీవితంపై స్పెషల్ స్టోరీ. బడుగు బలహీన వర్గాల కోసం చివరి క్షణం వరకు జీవితాన్ని అంకితం చేసిన మహానాయకుడు గడ్డం వెంకటస్వామికి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళి అర్పించింది. కాకా 86వ జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ట్యాంక్ బండ్పై సాగర్ పార్కులో ఏర్పాటు చేసిన వెంకటస్వామి విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణ తర్వాత కాకా ఆత్మకథ మేరా సఫర్ను కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆవిష్కరించారు. మొదటి పుస్తకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందించారు. తెలంగాణను కళ్లారా చూడాలని పరితపించి కల సాకారం చేసుకున్న మహనీయుడు కాకా అని సీఎం కేసీఆర్ కీర్తించారు. కాకా చూపిన మార్గం ఇప్పటి యువతకు ఆదర్శమని అన్నారు. సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర, అపారమైన అనుభవం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలి, నా కళ్ళారా చూడాలని చెప్పి కోరిక కోరుకొని తన జీవన ప్రస్థానంలోనే తెలంగాణ రాష్ట్ర సాఫల్యతను చూసిన వ్యక్తి వెంకటస్వామి గారు. వారి జన్మ ధన్యమైందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో అనేక వేదికల మీద పేదల పక్షాన, కార్మికుల పక్షాన తన గొంతు విప్పి నిర్భయంగా మాట్లాడిన వ్యక్తి, అద్భుతమైనటువంటి ఒక దళిత నేత, మన రాష్ట్రంలోనే నిలువెత్తు ఎవరెస్టు శిఖరం అంతా ఎత్తుకెదిగినటువంటి దళిత నేత వెంకటస్వామి గారు. వెంకటస్వామి గారు చూపిన బాటలో నేటి యువత తప్పకుండా ముందుకు పురోగమించాలి. కాకా లాంటి మహానేత జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ. ఈ విషయంలో సానుకూలంగా స్పందించాలని సీఎం కేసీఆర్ ను కోరారు. కేంద్రంలో రాష్ట్రంలో మంత్రిగా ఉండి తన జీవితాంతం అంతా కూడా పూర్తిగా ప్రజాసేవలో నిమగ్నమైనటువంటి ఏకైకమైనటువంటి రాజకీయ నాయకుడు శ్రీ వెంకటస్వామి గారని నేను మీకు హృదయపూర్వకంగానే మనవి చేస్తా ఉన్నాను. నేను ముఖ్యమంత్రి గారితో ఒక విన్నవించుకుంటున్నా, తప్పకుండా అలాంటి ఒక నాయకుని యొక్క జీవితాన్ని తప్పకుండా తెలంగాణ పాఠ్య పుస్తకాల్లో వారి యొక్క ఉన్నటువంటి జీవిత చరిత్రను మీరు తప్పకుండా ముద్రించేటువంటి ఒక ప్రయత్నం మీరు తప్పకుండా చేపట్టాలని నేను ముఖ్యమంత్రి గారిని తప్పకుండా కోరుతున్నాను. కాకా విగ్రహం, మేరా సఫర్ పుస్తకం ఆవిష్కరణకు హాజరైన సీఎం, కేంద్ర మంత్రి, ఇతర నేతలకు మహానేత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం అనుమతిస్తే పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో సొంత ఖర్చుతో కాకా విగ్రహాలు ఏర్పాటు చేస్తామన్నారు. 7 కాన్స్టిట్యూన్సీలలో మా నాన్నగారి విగ్రహం పెట్టాలని ప్రత్యేకంగా ఆయనతో మనవి చేస్తూ దయచేసి మాకు ఆ పర్మిషన్ ఇవ్వమని పదే పదే కోరుకుంటూ, ఆ విగ్రహాలను కూడా నేను మా తమ్ముడు మా కుటుంబ సంస్థ నుంచి మేము ఆ విగ్రహాలను మా నాన్న తరఫు నుంచి పెట్టే కార్యక్రమాన్ని మేము పెడతామని పదే పదే ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, అండ్ వెరీ నైస్ అండ్ వెరీ కైండ్ ఆఫ్ యూ సార్. జీవిత కాలంలో ఒక పుస్తకం రాయాలి, నా జీవితం గురించి ప్రజలకు కూడా తెలియాలని చెప్పి ఒక పుస్తకం రాయడం జరిగింది. ఏదైతే స్ట్రగుల్ చేసుకుంటా పైకి వచ్చారో, దళితుడు అయినప్పటికీ కూడా వారికి ఒక పౌరుషం ఉండేది, నేను కూడా కొట్లాడి సాధించగలుగుతానని. ఈ వేడుకకు అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రాజ్యసభ ఎంపీ కేకే, సీనియర్ నేతలు డిఎస్, పళ్ళంరాజు, సురేష్ రెడ్డి, శ్రీధర్బాబుతో పాటు పార్టీలకు అతీతంగా ప్రముఖ నేతలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అటెండ్ అయ్యారు. కాకాతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో జన నేతగా పేరు తెచ్చుకున్నారు కాకా వెంకటస్వామి. తెలంగాణ స్వప్నం సాకారమయ్యేదాకా జీవించే ఉంటాలని పదే పదే చెప్పిన ఆయన అనారోగ్యంతోనూ చివరిదాకా ఎదురు చూశారు. చివరికి కోట్లాది ప్రజల ఆకాంక్ష నెరవేరిన తర్వాతే ఆయన కన్నుమూశారు. పేదలు కాకాగా పిలుచుకునే గడ్డం వెంకటస్వామి సాయుధ తెలంగాణ పోరాటం నుంచి మలిదశ ఉద్యమం వరకు
కీలక పాత్ర పోషించిన రాజకీయ దిగ్గజం. స్వాతంత్ర్యం వచ్చాక అట్టడుగు స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన దళిత నేత. పాత కొత్త తరం రాజకీయాలకు వారధిగా నిలిచిన గడ్డం వెంకటస్వామి 1929 అక్టోబర్ 5 హైదరాబాద్లో జన్మించారు. తల్లిదండ్రులు మల్లయ్య, పెంటమ్మ. నిజాం సైన్యంలో కొంతకాలం జవానుగా పనిచేసిన తండ్రి మల్లయ్య తర్వాత బయటికొచ్చి నిర్మాణ కూలీగా మారారు. పేదరికంలో పుట్టి పెరిగిన వెంకటస్వామి చిన్న వయసులోనే నిజాం వ్యతిరేక పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారు. మొదట్లో ఆర్య సమాజ్లో, తర్వాత రామానంద తీర్థ శిష్యుడిగా కాంగ్రెస్లో క్రియాశీల కార్యకర్తగా ఎదిగారు. పోరాటంలో ఆయన జైల్లో ఉన్నప్పుడే దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. హైదరాబాదు విలీనం తర్వాత రాజకీయం వదిలేసి కుటుంబం కోసం కూలీగా పనిచేశారు వెంకటస్వామి. తర్వాత వ్యాపారంలో కాస్త స్థిరపడ్డాక మళ్లీ రాజకీయంలో క్రియాశీలకంగా పనిచేశారు. పేదల కోసం గుడిసెల పోరాటం, కార్మికుల హక్కుల కోసం పోరాటాలతో జనం నాయకుడిగా ఎదిగిన వెంకటస్వామి అందరూ ప్రేమగా పిలుచుకునే కాకాగా గుర్తింపు పొందారు. జనంలో ఆయనకున్న గుర్తింపు చూసి ముఖ్యమంత్రి స్థాయి లీడర్లు కూడా గౌరవించేవారు. కాంగ్రెస్లో సామాన్య కార్యకర్తగా జీవితం ప్రారంభించిన ఆయన నాటి ప్రధాని ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితుడిగా ఎదిగారు. 1957 మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కాక రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా, కేంద్ర మంత్రిగా, పిసిసి చీఫ్గా, సిడబ్ల్యూసి మెంబర్గా సేవలందించారు. 1956 ఒకసారి, 1978 నుంచి 1984 వరకు రెండోసారి ఎమ్మెల్యేగా ఉన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, 7 ఎంపీగా గెలిచారు కాక. 1967 మొదటిసారి ఆయన ఎంపీగా గెలిచి లోక్సభలో అడుగుపెట్టారు. 1971 వరుసగా 2 ఎంపీ అయ్యారు. 1973 ఇందిరాగాంధీ క్యాబినెట్లో కేంద్ర కార్మిక పునరావాస శాఖ సహాయ మంత్రిగా తొలిసారి పదవి అందుకున్నారు. అదే ఏడాది సరఫరాలు పునరావాస మంత్రిగా మారి 1977 వరకు కొనసాగారు. కేంద్ర మంత్రిగా పౌర సరఫరాల ద్వారా పేదలకు నిత్య అవసరాలు అందించే పథకాన్ని విస్తృతంగా అమలు చేసిన ఘనత వెంకటస్వామిది. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చినా కాక ఎంపీగా గెలిచి ప్రజల్లో తనకున్న పట్టును నిరూపించుకున్నారు. తర్వాత ఇందిరాగాంధీ సూచనపై ఎమ్మెల్యేగా గెలిచి చెన్నారెడ్డి, అంజయ్య మంత్రివర్గాల్లో కార్మిక పౌర సరఫరాల మంత్రిగా పనిచేశారు. స్వతంత్రంగా పనిచేయనిస్తేనే మంత్రిగా ఉంటానని సీఎంలకు చెప్పగలిగేంత బలమైన నేతగా కాక ఎదిగారు. రాష్ట్ర మంత్రిగాను పౌర సరఫరాల వ్యవస్థను చురుగ్గా అమలు చేశారు. బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడిన పెద్ద కాంట్రాక్టర్లను కూడా అరెస్ట్ చేయించి కలకలం రేపారు. ఇప్పుడు తమిళనాడులో అమలవుతున్న అమ్మ క్యాంటీన్ల కంటే చాలా ముందే అన్నపూర్ణ క్యాంటీన్ల పేరుతో పేదలకు భోజనం పెట్టే స్కీమ్ను అప్పట్లోనే కాక అమలు చేశారు. 1982 తొలిసారి రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా పార్టీని నడిపించారు కాక వెంకటస్వామి. 1989 ప్రభుత్వ వ్యతిరేకత మధ్య 4 ఎంపీగా గెలిచారు. ఎస్సీలు, ఎస్టీల సంక్షేమంపై పార్లమెంటరీ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. 1991 ఎన్నికల్లోనూ 5 ఎంపీ అయ్యారు. పివి నరసింహారావు క్యాబినెట్లో కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా సేవలందించారు. 2 పివి క్యాబినెట్లో స్వతంత్ర హోదాతో టెక్స్టైల్ శాఖ మంత్రి అయ్యారు. ఆయన టెక్స్టైల్స్ మినిస్టర్ గా ఉండేవాడు పివి నరసింహారావు దగ్గర. తర్వాత మళ్ళీ ప్రణబ్ ముఖర్జీ కామర్స్ మినిస్టర్ గా ఉండగా కూడా ఈయన టెక్స్టైల్స్ మినిస్టర్ గా ఉన్నాడు. దాంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాజ్యసభలో గానీ లోక్సభలో గానీ పార్లమెంట్ వెలుపల కూడా ఒక టాలిస్ట్ లీడర్ అమ్మకు దళిస్గా ఆయన సెంట్రల్ హాల్లో అక్కడ ట్రీట్ చేస్తూ ఉండేవారు. 1995 టెక్స్టైల్స్ శాఖకే పూర్తి స్థాయి క్యాబినెట్ హోదాతో మంత్రిగా పనిచేశారు కాక. అదే ఏడాది
కార్మిక శాఖ కేబినెట్ మంత్రి అయ్యారు. పీవీ కేబినెట్లో మంత్రిగా చరిత్రాత్మక నిర్ణయాలను అమలు చేశారు కాక. పంచాయతీరాజు చట్టంలో సవరణలు చేయించి మహిళలకు 50% కోటా కల్పించారు. ప్రైవేట్ రంగంలో కార్మికులు రిటైర్మెంట్ తర్వాత రోడ్డున పడడాన్ని చూసి చెల్లించిపోయిన ఆయన వారి కోసం పెన్షన్ స్కీమ్ ఉండాలని పట్టుబట్టి చట్టం చేయించారు. జీనియర్లో వెళ్ళినప్పుడు ఏదైతే ఇండస్ట్రియల్ లేబర్ యాక్ట్ ప్రకారంగా ఇండస్ట్రీస్ ఎంప్లాయర్స్కు పెన్షన్ అనేది లేకుండే మళ్ళీ వారి పీరియడ్లోనే యాక్చువల్గా జనవాలో మాట్లాడి ఈ భారతదేశంలో ప్రప్రథంగా ఈ పెన్షన్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆర్థిక సంస్కరణలు చురుగ్గా అమలవుతున్న సమయంలో ప్రభుత్వంపై భారం పడకుండా కోట్లాది కార్మికులకు సామాజిక భద్రత కల్పించిన ఘనత ఆయనదే. ఈ విధానం ప్రపంచంలోనే మొదటిసారి. అలాగే కోల్ మైన్స్ కార్మికుల కోసం కూడా ప్రత్యేకంగా పెన్షన్ పథకాన్ని అమలు చేయించారు కాక. ప్రభుత్వ రంగ సంస్థలు వరుసగా ప్రైవేటీకరణ అవుతున్న సమయంలో టెక్స్టైల్ మినిస్టర్గా వేలాది కాయిలా పరిశ్రమల్ని కాపాడడానికి భారీ ప్యాకేజ్ ఇప్పించారు వెంకటస్వామి. దీంతో లక్షల మంది కార్మికుల ఉద్యోగాలను కాపాడారు. నష్టాల్లో కూరుకుపోయి దివాలా అంచుకు చేరిన సింగరేణి కంపెనీకి కూడా ఆర్థిక సాయం అందించి నిలబెట్టడంలో కాక కీలక పాత్ర పోషించారు. పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన టెక్స్టైల్ మినిస్టర్. ఆ టెక్స్టైల్ మినిస్టర్గా ఉన్నప్పుడు నేను ఢిల్లీకి పోయి ఈ సమస్య అడిగినాను. ఆయన వెంటనే పేమెంట్ వితౌట్ వర్క్, వితౌట్ పేమెంట్ వితౌట్ వర్క్ అని ఇచ్చాడు. అది ఇప్పటికీ నడుస్తున్నదండి టెక్స్టైల్ మిల్స్లలో. ఆ విధంగా కార్మికులకు రక్షించడానికి కొరకు ఎంత దూరమైన పోగలిగినటువంటి స్వభావం ఆయనకుండే. 1996లోనూ ప్రభుత్వ వ్యతిరేకత మధ్య 6వ ఎంపీగా గెలిచారు కాక. 2002లో ఏఐసీసీ ఎస్సీ ఎస్టీ విభాగం అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. 2004లో 7వ ఎంపీగా గెలిచారు. లోక్సభలో కాంగ్రెస్ పార్టీ ఉపనేతగా వ్యవహరించారు. ఇంధనం, నైతిక విలువలు, భారీ పరిశ్రమలు లాంటి పలు పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా సేవలందించారు. అనారోగ్యం కారణంగా 2009 నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు కాక. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చూసే వరకు తాను బతికే ఉంటానని చెప్పిన కాక ప్రత్యేక రాష్ట్రం కాల సాకారమైన చరిత్రాత్మక ఘట్టాన్ని చూడగలిగారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన కాక దళితుల రాజకీయ చైతన్యానికి, సాధికారతకు ప్రతీకగా నిలిచారు. పేదల ప్రతినిధిగా, కార్మిక నాయకుడిగా లక్షలాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. తెలంగాణ ఉద్యమం రూపాన్ని తీసుకోకముందు నుంచే ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు వెంకటస్వామి. ఆంధ్ర రాష్ట్రంతో విలీనానికి ముందు నుంచే ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. 1957లో తొలిసారి ఎమ్మెల్యే అయిన నాటి నుంచే తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టడం కోసం ప్రయత్నిస్తూ వచ్చారు. 1969 నాటి ఉద్యమంలో అధికార పార్టీ నేతగా ఉండి కూడా ఉద్యమకారులకు అండగా నిలిచారు. ముషిరాబాద్ జైలు దగ్గర జరిగిన కాల్పుల్లో బుల్లెట్ దెబ్బతిని తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత కూడా కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర తెలంగాణ డిమాండ్ వినిపిస్తూ ఒప్పించే ప్రయత్నాలు కొనసాగిస్తూ వచ్చారు. 2004లో తెలంగాణ సెంటిమెంట్ బలాన్ని చాటడం కోసం కాంగ్రెస్ టీఆర్ఎస్ పొత్తులో కాక కీలక పాత్ర పోషించారు. 2004 ఎన్నికల సందర్భంలో దాదాపు ఒక 3 మాసాల మొదల నుండి, అంటే ఎన్నికల కంటే 3 మాసాల మొదటి నుండి వెంకటస్వామి గారు, కేసీఆర్ గారితో తర్వాత మిగతా కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆ రోజు సంప్రదింపులు జరిపారు. నిజానికి కాక ప్రయత్నాలతో 2004కు ముందే 2 SRCపై కాంగ్రెస్ విధాన నిర్ణయం తీసుకుంది. నాటి కమిట్మెంట్తోనే చివరికి తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు కాక. ఇందిరాగాంధీకి నమ్మకమైన అనుచరుడిగా ఉన్నారు.
కాక అభిప్రాయాల్ని ఇందిరా గౌరవించేవారు. 1970లో ఇందిరాగాంధీని పార్టీ నుంచి బహిష్కరించినప్పుడు కాంగ్రెస్కి ఆఫీస్ కోసం అక్బర్ రోడ్డులో ఉన్న తన ఇంటిని అప్పగించారు. ఇప్పటి ఏఐసీసీ కార్యాలయం అదే. 77లో వెంకటస్వామి గారు డిప్యూటీ మినిస్టర్గా ఉండి ఎంటైర్ కంట్రీ వాషౌట్ అయిపోయిన తర్వాత కాంగ్రెస్ మినిస్టర్గా ఉండి 77 నుండి 80 మధ్యను 80లో మళ్ళీ ఎలక్షన్స్ అనేది జనతా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత వాటి కూలిపోయిన అప్పుడు ఈయన ఆ ఇంటిని మొట్టమొదలు పార్టీ ఆఫీస్ గురించి ఒక్క ఎక్కడ లేదు కదా, నార్త్ అంతా ఇదైపోయింది కదా, పార్టీ ఆఫీస్ గురించి ఈయన జీతంలో పార్లమెంట్ మెంబర్గా జీతంలో కట్ అవుతూ ఆ పార్టీ ఆఫీస్కి చిన్న బంగళాను 24 అక్బర్ రోడ్ న్యూఢిల్లీ. జీవితాంతం పార్టీ నాయకత్వానికి విధేయుడిగానే ఉన్న కాక తెలంగాణ సాధన విషయంలో మాత్రం పార్టీని ప్రశ్నించడానికి వెనకాడలేదు. ఏఐసీసీ సమావేశం జరిగిన ప్రతిసారి జై తెలంగాణ నినాదాలు చేసేవారు. తెలంగాణ సాధనతో పాటు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ప్రతిపాదన తెచ్చి దాన్ని సాకారం చేయడమే లక్ష్యంగా ప్రయత్నాలు సాగించారు కాక. 2009లో అప్పటి సీఎం వైఎస్తో కొట్లాడి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ప్రారంభించటంలో కీలక పాత్ర పోషించారు. ఎంతో మంది నాయకులకు ఆదర్శంగా నిలిచిన కాకాను పార్టీలకు అతీతంగా నేతలు సలహాలు అడిగి తీసుకునేవారు. ఎంతో మంది నాయకులకు రాజకీయ పాఠాలు నేర్పించింది కాకానే. ఆయన వారసులుగా వచ్చిన వివేక్ ఎంపీగా, వినోద్ రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ శంకర్రావు కాకాకు పెద్దల్లుడు. పుట్టింది పేద కుటుంబం, కూలీగా పనిచేస్తూ నాయకుడిగా ఎదిగిన జీవితం. పేదల కష్టం తెలుసు, వాళ్ల ఆకలి తెలుసు, అందుకే గూడులేని పేదల కోసం పోరాటం సాగించారు కాక. దేశంలోనే తొలిసారి గుడిసెల సంఘాన్ని స్థాపించారు. ఓవైపు పేదలు, మరోవైపు కార్మికుల కోసం జీవితాంతం రాజీలేని పోరాటం చేశారు కాక. సికింద్రాబాద్ అడ్డగుట్ట, రాజేంద్రనగర్, నారాయణగూడ, చిక్కడబల్లి, బషీర్బాగ్, ఏరియా ఏదైనా సరే పేదల ఇళ్ళు అంటేనే ఊహించుకోవటం కష్టం. కానీ 100 ఎకరాలు కొంతమంది గుప్పిట్లో పెట్టుకుని పేదలకు చోటు లేకుండా చేయటాన్ని సహించలేకపోయారు కాక వెంకటస్వామి. అప్పుడే ఏర్పడిన హైదరాబాద్ రాష్ట్రంలో పేదలకు నీడ లేకపోవడంపై పోరాటం ప్రారంభించారు. పేదలకు కనీసం గూడు ఉండాలని ఆయన చేపట్టిన గుడిసెల పోరాటం చివరికి గడ్డం వెంకటస్వామిని గుడిసెల వెంకటస్వామిగా మార్చేసింది. పేదల మనిషిగా, ప్రేమగా పిలుచుకునే కాకాగా నిలబెట్టింది. నిజాం పాలన తర్వాత హైదరాబాద్ రాష్ట్రంలో అప్పుడే ప్రజాస్వామిక పాలన మొదలైంది. పేదల ఉపాధి కోసం లక్షలాదిగా రాజధాని బాటపట్టారు. ఏ ఆధారం లేని వాళ్లు ఖాళీగా ఉన్న స్థలాల్లో పాకలు వేసుకున్నారు. పాలన మారడం తప్ప అప్పటికి 100లాది ఎకరాలు కొంతమంది భూస్వాములు, పెద్దల చేతుల్లోనే ఉండిపోయాయి. అవన్నీ వాళ్లు కష్టపడినా సంపాదించిన ఆస్తులు కూడా కాదు. ఆ భూముల్ని సొమ్ము చేసుకోవటం కోసం అమ్ముకోవాలనుకున్న వారికి వాటిలో ఉన్న పేదలు అడ్డంకిగా మారారు. దీంతో బలవంతంగా గూండాలతో ఖాళీ చేయించేవారు. ప్రభుత్వ భూములైతే ఏకంగా పోలీసులే వచ్చేవాళ్లు. తండ్రి ఫిగరు, ఫాదర్ ఫిగర్ వాళ్ళు అందరికీ, ఎవరికి ఏమి వర్క్ చేసినా అంటే వారందరూ ఆయన ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఏది ఎక్కడున్నా, ఏ సమస్యలున్నా, ఎన్ని పెద్ద ఇష్యూస్ ఫ్యాక్టరీస్ ఉన్నా, గుడిసెల వాళ్ళకి ఏదైనా కష్టాలు ఏదైనా, నీళ్లు దొరకలేదు, శానిటేషన్ దొరకలేదు, ఇళ్ళ భూములు దొరకలేదు అంటే ఈయన తన సొంతగా ఉన్నట్టు. ఆ దినం 96 గారు ఉంటే ఐజీపీ వాళ్ళతో కొట్లాడుకోవడం ఇదంతా చూసుకుంటున్నాం. అలాంటి సంఘటనలు తన దృష్టికి రావడంతో పేదల కష్టాలు చూసి చెలించిపోయారు కాక. వాళ్లకు అండగా నిలబడ్డారు. అనేక మంది భూస్వాములతో మాట్లాడి కొంత భూమిని పేదలకు ఇచ్చి మరికొంత వెనక్కి తీసుకునేలా ఒప్పించారు. అలా 100లు 1000లు కాదు, లక్షలాది మంది పేదలకు శాశ్వతంగా గూడు దొరికింది. ఇలాంటి సంఘటనల్లో అనేక సార్లు అరెస్ట్ కావటం, దెబ్బతినటం, చంపేస్తామన్న బెదిరింపులను కూడా ఎదుర్కొన్నారు కాక.
పేదలకు దేవుడిగా మారిన కాక ఒక్క పిలుపిస్తే లక్షలాది మంది వచ్చేవారు. అంతులేని ప్రజాభిమానంతోనే నాయకుడిగా ఎదిగారు కాక. పేదల గుడిసెల కోసమే జాతీయ స్థాయిలో తొలిసారిగా హట్స్ యూనియన్ స్థాపించారు. అలాగే రిక్షా కార్మికుల కోసం కూడా పోరాటాలు చేశారు. అధికార పార్టీలో ఉండి కూడా ఆయన చేసిన పోరాటాలకు ప్రభుత్వం స్పందించక తప్పని పరిస్థితి ఉండేది. అలా 75,000 మందికి పైగా పేదల కోసం ఆయన హైదరాబాదులో గుడిసెలు వేయించారు. పేదల కోసమే జీవితాంతం ఆలోచించిన కాక మంత్రిగా రేషన్ షాపుల విధానాన్ని విస్తృతంగా అమలు చేశారు. రాష్ట్రంలో ఎన్టీఆర్ 2 రూపాయలకే కిలో బియ్యం హామీ ఇవ్వడాన్ని దశాబ్దం ముందే కాక చౌక ధరల విధానాన్ని అమలు చేశారు. అలాగే పేదల కోసం అన్నపూర్ణ క్యాంటీన్లను రాష్ట్రమంతా పెట్టించారు. పేదలతో పాటు కార్మికుల కోసం కూడా కాక రాజీలేని పోరాటాలు సాగించారు. కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీ నాయకుడిగా కార్మికుల హక్కుల కోసం పోరాటాలు చేసి విజయాలు సాధించారు. ఒక దశలో ఆయన రాష్ట్రంలో ఏకంగా 100 కంపెనీలకు కార్మిక నేతగా ఎదిగారు. ఆల్విన్ కంపెనీ, ఐడిపిఎల్, హైదరాబాద్ ఆస్బెస్టాస్ లాంటి అనేక కంపెనీల్లో కార్మికుల వేతనాలు పెరగడం, సౌకర్యాలు కల్పించడంలో ఆయన ముందుండి పోరాడారు. అన్ని పోస్టులు చూసినవాడు ఆయన. పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు, ఎమ్మెల్యే అయ్యాడు, ఎమ్మెల్సీ అయ్యాడు, ఎంపీ అయ్యాడు, డిప్యూటీ మినిస్టర్ అయ్యాడు, స్టేట్ మినిస్టర్ అయ్యాడు, కేబినెట్ మినిస్టర్ అయ్యాడు. మరి మాట్లాడక ఆయన చెయ్యని పోస్ట్ అనేది తెలియదు. అన్నిటికొక ఉందాతనం ఇచ్చాడు. ఆయన తెచ్చిన లేబర్ రిఫార్మ్స్ చిరస్థాయికి ఉండిపోతుంది. కార్మిక నాయకుడిగానే కాదు, కేంద్రంలో రాష్ట్రంలో కార్మిక మంత్రిగా కూడా చరిత్రాత్మకమైన నిర్ణయాలతో చిరస్థాయిగా నిలిచిపోయారు వెంకటస్వామి. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆల్విన్ కంపెనీలో ఓ రిటైర్డ్ కార్మికుడు చేయి చాచి అడుక్కోవడం చూసి చలించిపోయారు. జీవితాంతం కంపెనీకి శక్తిని ధారపోసిన ప్రైవేటు కార్మికులు రిటైర్ అయ్యాక రోడ్డున పడకుండా ఏదైనా చేయాలనుకున్నారు. పిఎఫ్ కోసం దాచుకునే నిధుల నుంచే వారికి పెన్షన్ సౌకర్యం కల్పించవచ్చని ప్రతిపాదించారు. ఇది సాధ్యం కాదని నాటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ భావించినా నిపుణులతో కమిటీ వేసి మరీ సాధ్యమేనని నిరూపించారు వెంకటస్వామి. చివరికి దగ్గరుండి బిల్లు తయారు చేయించి చట్టం చేశారు. ఈ చట్టం వల్లే దేశవ్యాప్తంగా కోట్ల మంది కార్మికులు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ అందుకుంటున్నారు. కాక ఆలోచన స్ఫూర్తితోనే కనీసం 1,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా వచ్చింది. అది ఆమోదం పొంది ఇప్పుడు అమల్లోకి కూడా వచ్చింది. తన ఆర్థిక మంత్రి అయినప్పుడు ప్రైవేట్లలో పెన్షన్ లేదు, అలా పెన్షన్ వచ్చింది. నా సతీమణి ఒక మీటర్ ఫ్యాక్టరీలో పనిచేసి ఇలా పొద్దున్నే అన్నది, అన్న పుణ్యం వలన నాకు పెన్షన్ వస్తుంది ప్రైవేటు దాంట్లో మీటర్ ఫ్యాక్టరీలో పనిచేసింది. సో దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. కాకా తెచ్చిన స్కీమ్ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా మారింది. చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం వెంకటస్వామిని ఆహ్వానించి మరీ వివరాలు అడిగి తెలుసుకుంది. అలాగే సింగరేణి కార్మికుల కోసం కూడా ప్రత్యేకంగా పెన్షన్ స్కీములు అమలు చేయించారు. కేంద్ర మంత్రిగాను కార్మిక రంగానికి మరిచిపోలేని సేవలు అందించారు కాక. టెక్స్టైల్ మంత్రిగా ఆయన అందించిన సహాయ ప్యాకేజీతో లక్షలాది మంది కార్మికుల ఉద్యోగాలు నిలబడ్డాయి. దివాళా దిశగా సాగుతున్న సింగరేణిని కాపాడడం కోసం చొరవ తీసుకుని 400 కోట్ల లోన్ ఇప్పించారు కాక. దీంతో కంపెనీ నిలదొక్కుని లాభాల్లోకి వచ్చింది. లక్షలాది కార్మికుల జీవితాలకు భద్రత దొరికింది. దశాబ్దాల ఆకాంక్ష, ఎడతెగని పోరాటం, అంతులేని ఉద్యమాలు, తెలంగాణ కోసం వెంకటస్వామి చేసిన అలుపెరుగని ప్రయత్నాలు విజయం సాధించాయి. ప్రజా ఉద్యమానికి తగిన న్యాయం జరిగింది. అనారోగ్యంతో పోరాడుతూ కూడా తెలంగాణ చూసేదాకా బతికే ఉంటానన్న కాక మాట నిలబెట్టుకున్నారు. గుండె నిండా ఆనందంతో తెలంగాణ రాష్ట్రాన్ని చూశారు. తెలంగాణ నా స్వప్నం, వస్తుందా రాదా అనుకున్నా. అందరూ కష్టపడినందుకే తెలంగాణ కల నెరవేరింది. తెలంగాణ సాకారమైన క్షణంలో కాక మనసులోంచి వచ్చిన మాటలివి. సాయుధ పోరాటం నుంచి చరిత్రాత్మక క్షణం దాకా
తెలంగాణ కష్టాలు, నష్టాలు, ఆశలు, ఆకాంక్షలు అన్నీ తెలిసిన రాజకీయ కురువృద్ధుడి గుండె లోతుల్లోంచి వచ్చిన మాటలివి. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్లో పదే పదే జై తెలంగాణ నినాదాలు చేసిన దేశంలోనే మోస్ట్ సీనియర్ నేత, సమకాలీన రాజకీయాల్లో దళిత దిగ్గజమైన కాక ఆనంద క్షణాలివి. అరవై ఏళ్ల తెలంగాణ ఉద్యమ చరిత్రకు ప్రత్యక్ష సాక్షి, కీలక పాత్రధారి ఇద్దరూ కాక వెంకటస్వామి. సాయుధ పోరాటంలో కాంగ్రెస్ ఉద్యమంలో పాల్గొంటూనే దెబ్బకు దెబ్బ తీయడానికి సిద్ధమైన పోరాట యోధుడు ఆయన. ఇరవై ఏళ్లు కూడా నిండని వయసులోనే సీనియర్లతో కలిసి చురుగ్గా పోరాడుతూ జైలుకు వెళ్లిన చరిత్ర ఆయనది. ఆయన జైల్లో ఉన్నప్పుడే దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. చివరికి సైనిక చర్యతో హైదరాబాద్ దేశంలో విలీనమైంది. హైదరాబాద్ స్టేట్లో బూర్గుల రామకృష్ణారావు సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానికేతరుల పెత్తనానికి వ్యతిరేకంగా గైర్ ముల్కీ ఉద్యమం మొదలైంది. అందులో కాక చురుగ్గా పాల్గొన్నారు. తర్వాత మెజారిటీ తెలంగాణ నేతలు వ్యతిరేకిస్తున్నా హైదరాబాద్, ఆంధ్ర రాష్ట్రం విలీనం జరిగింది. కొన్నేళ్లలోనే విలీనం వల్ల తెలంగాణకు అన్యాయమే జరిగిందని అందరికీ అర్థమైపోయింది. దీనికి వ్యతిరేకంగా 1969 ఉద్యమం పురుడు పోసుకుంది. ఇందులో న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థుల్ని పిట్టల్లా కాల్చి చంపడంతో ఎంపీగా ఉన్న కాక ఉద్యమంలోకి అడుగుపెట్టారు. ఇందిరాగాంధీతో మంచి సాన్నిహిత్యం ఉన్నా తెలంగాణ ఆకాంక్ష కోసం పార్టీ నుంచి బయటికొచ్చారు. విద్యార్థులకు అండగా నిలిచారు. ముషిరాబాద్ జైలు దగ్గర జరిగిన కాల్పుల్లో బుల్లెట్ దెబ్బతిని తీవ్రంగా గాయపడ్డారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో తెలంగాణ ప్రజాసమితి నుంచి ఎంపీగా గెలిచారు కాక. ఆ ఎన్నికల్లో కేంద్రంలో హంగ్ వస్తే తెలంగాణ ఇచ్చే కండిషన్తో కాంగ్రెస్కు మద్దతివ్వచ్చని టీపీఎస్ భావించింది. కానీ కాంగ్రెస్కు పూర్తి మెజారిటీ రావడంతో ఆ అవకాశం లేకుండా పోయింది. దీంతో టీపీఎస్ కాంగ్రెస్లో విలీనమైంది. అయినా పార్టీలోనే ఉండి తెలంగాణ కోసం ప్రయత్నాలు సాగిస్తూ వచ్చారు. నిజానికి చొక్కారావు, కాకా లాంటి వాళ్ల ప్రయత్నాలతో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఇందిర గుర్తించారు. అప్పట్లోనే ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడానికి ఇందిర సిద్ధమైన కాసు బ్రహ్మానందరెడ్డి లాంటి లీడర్ల ఒత్తిడితో నిర్ణయం తీసుకోలేకపోయారని చెప్తారు. తర్వాత కాలంలోనూ కాంగ్రెస్లో తెలంగాణ వాదాన్ని బలంగా వినిపిస్తూ వచ్చిన ఏకైక నాయకుడు కాకానే. సిడబ్ల్యూసీ భేటీ జరుగుతూ ఉంటే కాక జై తెలంగాణ అనడం గ్యారంటీ అనే గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ప్రయత్నాలతోనే రాష్ట్రాల ఏర్పాటుపై 2 SRC ఏర్పాటు చేయాలని సిడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ సాధన దిశగా ఇదో అడుగు. అలాగే తెలంగాణ లక్ష్యంతో ఢిల్లీకి ఎవరొచ్చినా అండగా నిలిచి సహాయ సహకారాలు అందిస్తూ వచ్చారు. తెలంగాణ సాధన లక్ష్యంతో కేసీఆర్, టీఆర్ఎస్ స్థాపించిన తర్వాత 2004 ఎన్నికలొచ్చాయి. అప్పట్లో ఓట్లు చీలిపోకుండా కాంగ్రెస్తో దోస్తీ మేలని భావించారు కేసీఆర్. తెలంగాణ సెంటిమెంట్ బలం తెలియాలంటే ఓట్ల చీలికను ఆపాలని భావించిన కాక సోనియాకు పరిస్థితి వివరించి పొత్తుకు ఒప్పించారు. అదే ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తి స్థాయిలో తెలంగాణ ఏర్పాటుకు హామీ ఇచ్చింది. తర్వాత వైఎస్, సీమాంధ్ర నేతల ఒత్తిళ్ల వల్ల తెలంగాణ ఆలస్యమైన చివరికి 10 హామీతోనే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్. కల నిజం చేసుకున్న కాక తెలంగాణను చూస్తానన్న మాట కూడా నిలబెట్టుకున్నారు. పేదలు, బడుగు వర్గాలు, కార్మికులు, తెలంగాణ సాధన ఇన్ని లక్ష్యాలతో జీవితాంతం పనిచేసిన కాకాకు సొంత నేలపై అరుదైన గౌరవమే దక్కింది. తెలంగాణ రాష్ట్రంలో అధికారికంగా ట్యాంక్ బండ్పై ఏర్పాటైన మొదటి విగ్రహం ఆయనదే. దశాబ్దాల సేవలకు ఇది తగిన సంస్మరణ.